సరందరికీ నమస్కారం అండి. సాక్షి పత్రిక, సాక్షి పత్రిక మొట్టమొదటి నుంచి కూడా ఆ పత్రిక పుట్టుక ఒక అవినీతి సామ్రాజ్యం మీద పుట్టింది. అది సాక్షి పత్రిక పుట్టుక ఒక అవినీతిమయం. అందుకే ఆ పత్రికను ఎప్పుడు కూడా మేము సాక్షి వార్తా పత్రికగా ఎప్పుడు మేము పరిగణించలేదు. సాక్షి అది ఒక కరపత్రిక జగన్మోహన్ రెడ్డి గారికి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కరపత్రిక, ఒక ఫాంప్లెట్. అది వీ డోంట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ న్యూస్ పేపర్. ప్రజలకు వార్తలు అందించే వార్తాపత్రిక కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచంగా ఉండే కరపత్రిక అది. ఇట్ ఈస్ ఎ షీల్డ్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద ఈగ వాలకుండా ఆయన అసమర్థత కావచ్చు, ఆయన అవినీతి కావచ్చు, ఆయన అపరిపక్వ పరిపాలన కావచ్చు, వ్యవస్థలని తారుమారు చేసే విధానం కావచ్చు, వ్యవస్థలను కించపరిచే విధానం కావచ్చు, వీటన్నిటిని కూడా రక్షించే ఒక కవచం ఈ సాక్షి పత్రిక. అందుకనే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ సాక్షి పత్రిక రాతలు ఎలా ఉంటాయి, అబద్ధాలను కూడా నిజాలుగా చూపించడానికి పడే తాపత్రం ఎలా ఉంటుందని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నిన్న అమరావతిలో వెలగపూడి గ్రామంలో దళితుల మధ్య, మాలామాదిగల మధ్య ఒక ఘర్షణ జరిగింది. రెండు వర్గాల వారు కూడా రాళ్ళు విసురుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, ఇతర మారణాయుధాలు కూడా ఉపయోగించుకున్నారు. ఆ దాడిలో ఒక మహిళ చనిపోయింది. దానిపైన మాదిగల పక్షాన వహిస్తున్న ఎంపీ, వైకాపా ఎంపీ, వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ నందిగం సురేష్ గారు ఈ దాడికి కారకులని మాదిగ వర్గం నుంచి కారకులని మాలా సామాజిక వర్గానికి చెందినవారు కాదు కాదు, అవతల నుంచి హోంమంత్రి శ్రీమతి సుచరిత గారి భర్త, ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తున్న దయాసాగర్ గారు, ఆయనతో పాటు నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న, ఈ గ్రామానికి, ఈ మాలపల్లెకు చెందిన తురక వెంకటరమణ అనే ఎస్ఐ గారు, వీరందరూ వెనకుండి దాడులు చేయించారని చెప్పి మాదిగ వర్గం వారు వీళ్ళందరూ కూడా ఒకరిపై ఒకరు వారు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇవేమీ కనపడలేదు సాక్షి పత్రిక వారికి. వారికి కనపడింది దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర, వెలగపూడి ఘర్షణలకు పన్నాగం. ప్రజలు కూడా దయచేసి వినాలా, ఈ పనికి మారిన ఈ చెత్త పత్రిక, ఈ అవినీతి పుత్రిక ఈ సాక్షిలో ఎలా రాస్తున్నారు చూడండి. నేను చెప్పిందేమో అక్కడ జరిగిన వాస్తవాలు, ఇక్కడ ఈ సాక్షి చెత్త పేపర్లు ఏమి రాస్తారు, దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర, వెలగపూడిలో ఘర్షణకు పన్నాగం, దళితులు ఐక్యంగా ఉండటాన్ని తట్టుకోలేని చంద్రబాబు, అమరావతిలో దళితులకు నేడు అదే అమరావతిలో దళితుల మధ్య చిచ్చు పెట్టిన వైనం, చంద్రబాబు కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం అని ఇంకా నానా చెత్త ప్రజల్ని నమ్మించాలని, ప్రజల్ని ఒప్పించాలని ఈ చెత్త అంతా రాసుకొస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఓ చెత్త సాక్షి పత్రిక, ఎందుకు ఇలాగ అబద్ధాలు రాస్తూ ఉన్నారు? మీరెందుకు ఇటువంటి అబద్ధాలు వండి వారుస్తున్నారు రాష్ట్ర ప్రజలకి? చంద్రబాబు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏమైనా సంబంధం ఉందాయా ఈ దాడిలో? వెలగపూడిలో జరిగిన, మాలామాదిగల మధ్య జరిగిన దాడిలో తెలుగుదేశం పార్టీకి కానీ,
మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా సంబంధం ఉందా ఓ సాక్షి చెత్త పత్రిక అని నేను అడుగుతున్నా. కెన్ యూ షో ఎ స్మాల్ రీజన్? చూపించగలవా? పనికి మాలిన రాత, పనికి మాలిన ఎవరు ఆ రాసింది? ఎవరు ఆ చెత్త? అక్కడ జరిగింది ఏమిటి? వారం 10 రోజులుగా జరుగుతున్నది ఆ మాల మాదిగల మధ్య ఘర్షణ. అది ఎప్పుడైతే హోంమంత్రి గారి భర్త గారు దయాసాగర్ గారు ఆ గ్రామం నుంచి, తురక వెంకటరమణ ఎస్ఐ గారు నెల్లూరులో పనిచేస్తారు ఈ గ్రామం నుంచి, ఆ ఎస్ఐ గారు సెలవులోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెళ్లి కార్యక్రమంలో అటెండ్ అయిన తర్వాత ఇక్కడ జరిగింది ఒక కాన్స్పిరసీ. ఇక్కడ దయాసాగర్ గారు హోంమంత్రి గారి భర్త ఒక హామీ ఇచ్చినారు ఈ మాల సామాజిక వర్గానికి చెందిన. విన్నది నేను చెబుతున్నాను. నేను అక్కడ ఈ రోజున మాదిగలు చెబుతున్న వ్యవహారం ఇది. ఇచ్చిన తర్వాత ఈ మాల సామాజిక వర్గం రెచ్చిపోయింది. ఆ ఎస్ఐ గారే స్వయంగా ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువతని ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడినారు. మీ తోలు తీస్తా, మీకు అచ్చేస్తా, ఇచ్చేస్తా, నేను పోలీస్ అధికారిని, నా వెనక దయాసాగర్ ఉన్నారు, నా వెనక హోంమంత్రి ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద పోలీస్ అధికారులు ఉన్నారని చెప్పి అతను మాట్లాడటం జరిగింది. బూతులు తిట్టడం జరిగింది. బయటకు తీయాలి ఇవన్నీ, వెలికి తీయాలి ఇవన్నీ, నిజానిజాలు బయటకు తీయాలి. ఇది జరిగిన తర్వాత రెట్టింపైన ఉత్సాహం వాళ్ళు, వీళ్ళు ఇదేమిటి మాకు అన్యాయం జరుగుతుందని. మాల సామాజిక వర్గం వీళ్ళందరూ కూడా దాడులు చేసుకుంటే, రాళ్లతోటి కర్రలతోటి మారణాయుధాలతో దాడులు చేసుకుంటే, ఇది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర అని పనికి మాలిన చెత్త పేపర్లో రాయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది సబబా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి ఈ కేసును సీరియస్గా తీసుకోండి, నిష్పక్షపాతకంగా దర్యాప్తు చేయించండి. విఆర్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని అడగండి వెదర్ హ్యాస్ గివెన్ వార్నింగ్ టు దట్ ఎస్ఐ వెంకటరమణ ఆర్ నాట్ ఇన్ దట్ విలేజ్. కనుక్కోండి సార్, చెబుతాడు అతను. పిచ్చి వేషాలు వేస్తున్నాను ఎస్ఐగా ఇక్కడ సెలవులో వచ్చి, తిట్టే పని నీకేంటి మాదిగల్ని అని ఆ ఎస్ఐని మందలించాడా లేదా ఈ విఆర్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అడగమని చెప్పి కూడా తెలియచేస్తూ నిష్పాక్షికత దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మాదిగల్ని దిక్కులేని వారిగా చూస్తే, మాదిగల్ని దిక్కులేని వారిగా అండలేని వారిగా చూస్తే, వారికి ఎవరో తోడులేని వారిగా చూస్తే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. న్యాయం కోసం, చట్టం కోసం, ధర్మం కోసం, అధర్మాన్ని జయించటం కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రోజున అవసరమైతే మేము ఇంటర్ఫీర్ అవుతాం కానీ ఇష్యూకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, వైసీపీలో ఉన్న వాళ్ళ ఆధిపత్య పోరు ద్వారా ఉద్భన్నమైంది ఇదని చెప్పి కూడా తెలియచేస్తూ, తప్పకుండా తగు న్యాయం చేయాలి, నిష్పాక్షిపత దర్యాప్తు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.